పార్లమెంట్ వేదికగా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగబోతోంది. బీఆర్ఎస్ ఏ అంశాలను లేవనెత్తబోతుందనే అంశాలకు సంబంధించి మనతో పాటు రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మణిపూర్ అంశం పైన ప్రధాని మాట్లాడడం లేదని అవిశ్వాస తీర్మానాన్ని ప్రధానంగా ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ కూడా ఒక అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ రోజు చర్చకు వచ్చింది, 3 రోజుల పాటు జరగబోతోంది, ప్రధాని సమాధానం ఇవ్వబోతున్నారు. సో ప్రధాని నుంచి ఎటువంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ అంశాలను మీరు అవిశ్వాసం చర్చ సందర్భంగా లేవనెత్తబోతున్నారు? ముందుగా కేంద్రంలో బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు చెప్తున్నాం, ఎందుకంటే దీనికి కూడా 5-6 గంటలు టైం ఇచ్చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ క్లియర్ చేస్తే చాలా కష్టం ఉండేది. కానీ వాళ్ళు 3 రోజులు టైం ఇచ్చి సుదీర్ఘంగా డిస్కస్ చేద్దామని చాలా సంతోషం. ఫస్ట్ అయితే ఏంటంటే అప్పుడు ఏమైతుంది, ఇన్ని అపోజిషన్ పార్టీస్ అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. నేను ఒకటే అడుగుతున్నాను, అవిశ్వాస తీర్మానం ఇవ్వాల్సిన పరిస్థితి, ఇవ్వాల్సిన అవసరము, ఇంత మంచి అధికారము, ఇంత మంచి మ్యాండేట్ ఇచ్చిన బీజేపీ పార్టీకి అవసరం ఏంది అన్నది అపోజిషన్ పార్టీస్ లేవనెత్తుతారు. మేమైతే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ సమితి పక్షాన మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి అభివృద్ధి చెందింది? నిన్న పార్లమెంట్లో చెప్పారు 37% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయిందని. అక్కడ అంత ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంటే మన రాష్ట్రాల్లో ఎందుకు చేయలేకపోతుందో వేరే రాష్ట్రాలు తెలుసుకోవాలి, వేరే రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. ముందుకు సాగుతుంది, ఇన్ని రంగాలలో ఇన్ని హంగులతో ముందుకు పోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ చేయాలని మేము డెఫినెట్గా మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ అన్యాయమైంది అది కూడా మాట్లాడతాం. మన విభజన చట్టాల ప్రకారం మాకు ఏమేమి రావాలో, ఎందుకు ఇవ్వట్లే అది కూడా మాట్లాడతాం. లేదా అట్లీస్ట్ దాని టైం అన్నీ ఎక్స్టెండ్ చేయండి, 10 సంవత్సరాలు దగ్గర పడుతుంది, వాళ్ళు సంతోషపడుతున్నారు కదా, అయిపోయింది లేట్ టైం హోగాయా అని చెప్పి దాన్ని ఎందుకు టైం ఎక్స్టెండ్ చేయండి. ఇంకా 5 సంవత్సరాలు మేము అడుగుతూనే ఉంటాం, మీరు ఇవ్వకండి. కానీ అడగాలి కదా, మేము కేంద్రంలో మీ సర్కారు ఉంది, మీరు మళ్ళీ వస్తారని 300 350 అవుతుందా టైమే చెప్తుంది. మీరేమంటారు, లాస్ట్ టైం అవిశ్వాస తీర్మానం పెడితే మాకు నెంబర్ పెరిగింది, ఇదో శుభ సూచకం అనుకుంటున్నాను. ఏం మాట్లాడతారు అట్లా మాట్లాడినప్పుడు? ఇక అంటే ఈ అవిశ్వాసం పెట్టడం అనేది మాకు కూడా ఒక మంచి అవకాశం. బీజేపీ 9 ఏళ్లలో ఏ అభివృద్ది పనులు చేశారో మేము కూడా చెప్పుకోవచ్చు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో భారత ఖ్యాతి ఏ విధంగా పెరుగుతుందనేది మేము కూడా పార్లమెంట్ వేదికగా దేశ ప్రజలకు చెప్తా ఉంటున్నారు. అలాగే మణిపూర్ అంశం పైన కూడా వారు స్పందిస్తా ఉంటున్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ, నేనేమంటున్నానంటే ప్రతి దాని మీద స్పందిస్తా అంటున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర మోడల్ని అన్ని సెక్టర్స్లలో, ఐటీ సెక్టర్, ఫార్మా, రియల్ ఎస్టేట్ అట్లా మేము చెప్పుకుంటూ పోతే అన్ని సెక్టర్లలో తెలంగాణ రాష్ట్ర గ్రోత్, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని రంగాలలో ఎంత స్కేల్అప్ అయిందో చూసి దాని కంపేరేటివ్గా మేము మీకంటే బెటర్ పర్ఫామ్ చేసినాం, లేదా మీ బీజేపీ పాలిత రాష్ట్రం ఇంతకంటే బెటర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేసినాం, లేదా కేంద్రం కూడా మీకంటే బెటర్గా పర్ఫామ్ చేసినామని చెప్పి కంపేర్ చేసి మాట్లాడమని చెప్పండి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ముఖ్య ఒక్కొక్కరు మాట్లాడిన ఎంపీల గురించి సర్కాస్టిక్గా తిడుతూ ఉంటారు కదా. మోడీ గారికి ఇవాళ చెప్తున్నాం, మీ ద్వారా పంపిస్తున్నాం ఈ మెసేజ్ని, మా తెలంగాణ మోడల్ని కంపేర్ చేసి మాట్లాడమని చెప్పండి. దేశ మోడల్గా మాట్లాడండి, గుజరాత్ మోడల్ ఏదైనా మాట్లాడండి, అప్పుడు మాట్లాడండి. మీరు రాష్ట్ర వృద్ధి రేటు గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు, మీ ప్రభుత్వం గురించి. జాతీయ స్థాయిలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదా, ఈ అంశం పైన కూడా వాళ్ళు మేము తెలంగాణకు ఏం చేశామన్నది కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మాకు కిషన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ఇదే పదే పదే మాట్లాడదు, మేము చాలా ఇచ్చినాం చాలా. మేమేమంటున్నాం అంటే డిస్కషన్ పెట్టండి, ఏమి ఇచ్చాం అంటే మనకు రావాల్సిన ఫెడరల్ స్ట్రక్చర్ ప్రకారం మన రావాల్సిన మాకు దాన్నేమో 42% రావాల్సిన దాని ప్రకారం తప్ప ఇంకేదైనా ఎక్స్ట్రా పైసలు ఇచ్చినరా అని ఎన్నిసార్లు అడుగుతున్నాం మేము. డెవల్యూషన్ ప్రకారం కాకుండా 1 రూపాయి ఎక్స్ట్రా ఇస్తే చెప్పండి అని చెప్తున్నాం. కానీ 3 లక్షల కోట్లు వచ్చినాయా, 2 లక్షల కోట్లు వచ్చినాయా, అరే ఎన్ని రావాలో 2 వస్తాయమ్మా, అవి కాక ఏదైనా ఇచ్చిందా అన్నది అది చెప్పండి. ఓ మాకు హైవేస్లు ఇచ్చిండ్రు, తర్వాత రైల్వేస్కి ఇచ్చిండ్రు, ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ మా ఒక్క రాష్ట్రానికి ఇచ్చిండ్రు, వాళ్ళ రాష్ట్రాలు పాలిత రాష్ట్రాల కంటే మాకు తక్కువనే ఇచ్చిండ్రు, అయినా కానీ చెప్పి లెక్కలు మాట్లాడదు. దీర్ఘంగా 3 రోజుల పాటు చర్చ జరుగుతుంది, విపక్షాలు మీరు అనుకున్నట్లుగా ప్రధాని నుంచి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దేశ అభివృద్ధికి సంబంధించి కానీ, మణిపూర్ అంశానికి సంబంధించి కానీ ఒక సొల్యూషన్ వస్తుంది అనుకుంటున్నారా? దీర్ఘంగా ఆన్సర్ చేస్తారు మోడీ గారు, ఫైనల్ గా అది ఒక వేదిక చేసుకుని ఒక ఎలక్షన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని రాబోయే ఎలక్షన్ వాళ్ళు మాట్లాడతారు, మేము కూడా మాట్లాడతాం. మా పక్షాన్ని మేమేం మాట్లాడతాం, మేమేమేం చేసినాం అభివృద్ధియో పార్లమెంట్ సాక్షిగా మేము తెలంగాణ ప్రజలకు చెప్తాం, యావత్ దేశానికి చెప్తాం, తర్వాత ప్రజల నిర్ణయిస్తాం. ఏ కూటమిలోనూ లేరు, ఇటు ఇండియా కూటమిలో లేరు, ఇటు ఎన్డీఏ కూటమిలో లేరు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒక దేశానికి అంటే ప్రజల తరఫున ఉన్నామని మొదటి నుంచి చెప్తున్నారు. సో ఈ వేదికగా కూడా దేశ ప్రజానికి తరఫున గలం ఎత్తుతాము. మేమేమంటున్నాం అంటే ఇండియా అన్న ఐఎన్డీఐఏ టాపిక్ నిన్న మొన్న టాపిక్ తీసుకొచ్చారు. మేము బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మారిన రోజు చెప్పినాం మేము కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి దూరంగా ఉంటామని. ఇవాళ కొత్తగా చెప్పట్లేదు,
కాంగ్రెస్ ఎక్కడైతే ఉంటామో మేము అక్కడ ఉండము, బీజేపీ ఎక్కడైతే ఉంటే అక్కడ ఉండము. అప్పటికే చెప్తాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రధానంగా ఏం చేసింది, ఏం చేయలేదు అన్న అంశాలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణలో రోల్ మోడల్గా తీసుకుని దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లింది కేంద్ర ప్రభుత్వం, ఈ అంశం పైన కూడా సమాధానం చెప్పాలి. దీన్ని ఒక ఛాలెంజ్గా చెప్తున్నారు రంజిత్ రెడ్డి. అంతేకాదు బీఆర్ఎస్ అనేది ఇటు ఇండియా కూటమిలో లేదు, ఎన్డీఏ కూటమిలో లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఆవిర్భవించిందని చెప్తున్నారు. అయితే అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా మాత్రం దీని ఒక రాజకీయ వేదికగా మలుచుకునే అవకాశం ఉంది ప్రధాని కానీ, అంతిమంగా ఇటు మణిపూర్లో శాంతికి సంబంధించి కానీ దేశ ప్రజల సమస్యలను అడ్రస్ చేసే దిశగా కానీ ప్రసంగం ఉంటుందని భావించట్లేదు అంటున్నారు. కానీ ఇటు రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలు అన్నింటినీ కూడా ఈ అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి రంజిత్ రెడ్డి చెప్తున్నారు. కేరళ సంజయ్తో గోపికృష్ణ, టీవీ న్యూఢిల్లీ.